ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి తెలుగుదేశం పరిపాలనని గత టర్మ్లో చూసాము. కొత్తగా ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వం 2 సంవత్సరాలు రీసెంట్గా కంప్లీట్ చేసుకుంది. 2 సంవత్సరాల వైసీపీ పరిపాలనకు సంబంధించి అడిగితే ఏం చెప్తారు? ఏముంది, చాలా బ్రహ్మాండం ఆయన ఆయన మాటల్లో, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో. కాకపోతే ఏంటంటే, కొత్త కంపెనీలు రావు, ఉన్న కంపెనీలు పోతాయి. ప్రజలకు అన్నీ కూడా మేము ఫ్రీబీస్ ఇస్తున్నామని చెప్పి, ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పి ప్రజల్ని మభ్యపెడతాం. మభ్యపెట్టి ప్రజలను ఒక రకంగా మోసం చేస్తూ గత 2.5 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇంకా మిగిలిన టర్మ్ కూడా ఏది ఉందో వాళ్ళు కూడా, వాళ్ళు అప్పుడు కూడా చేసేది అదే. ఎందుకంటే వాళ్ళకి ప్రజాశ్రేయస్సు కానీ, ప్రజలకి సంబంధించినటువంటి సంక్షేమం అనేటువంటి పదాలకు వాళ్ళకి అర్థం తెలియదు. ప్రజాభివృద్ధి ఇలాంటి పదాలకు వాళ్ళకి అర్థం తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటి, దోచుకోవడం, తీసుకుపోయి దాన్ని దాచుకోవడం. ఈ 2 పదాలకి మాత్రం చాలా బ్రహ్మాండంగా అర్థం తెలుస్తుంది. సో వాళ్ళు దాని ప్రకారంగానే వర్క్ చేస్తున్నారు. ప్రాబబ్లీ ప్రజలే చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి. అందుకే అంటారు, ప్రజల్ని మోసం చేశారు వాళ్ళు. ఎందుకు అనంటే, ప్రత్యేక హోదా అనేటువంటి ఒక నినాదంతో దాన్ని ట్రంప్ కార్డులాగా తీసుకొని వాళ్ళు ఎలక్షన్లో వెళ్ళారు. ఇవాళ రోజున ప్రత్యేక హోదా ఏదయ్యా అనంటే, అగోగో వస్తుంది, ఆగండి, అక్కడ మనకి ఫుల్ మెజారిటీ లేదు, ఫుల్ మెజారిటీ వచ్చినప్పుడు తీసుకొస్తాం మేము అని చెప్తున్నారు. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడైతే ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి పథకాలని కూడా తీసుకొచ్చేవాళ్ళు. సంపద అనేటువంటిది ఎట్లా సృష్టించాలో ప్రజలకి మనం ఒక వేరే మనం చూపించగలిగేవాళ్ళు, పాత్ చూపించగలిగేవాళ్ళు. కానీ ఇవాళ రోజున ఏముందంటే, ఏమీ లేదు. నేను అంటే వేరే వాళ్ళలాగా నేను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద టర్మ్స్ ఆఫ్ దట్ సార్ట్. కానీ ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో గుంజుకుంటున్నాడు ఆయన. ఏదో ఇస్తున్నా అంటాడు, ఇస్తున్నాడు కదా, అబ్బోబ్బోబ్బో అయ్యోయో అనుకుంటాం మనం. వెంటనే తెలియకుండా గుంజేసుకుంటాడు. దేని మీద ఒక పట్టు లేదు, ఒక అవగాహన లేదు, ఏమీ లేదు. కేవలం ఆయన చేతనైంది ఏంటయ్యా అంటే, ఒక పొలిటికల్ వెండట, ఒక వెంజన్స్ అంతే. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక ఫిగర్ ఎవరైతే ఉన్నారో, ఒక పొలిటికల్ పబ్లిక్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో, ఆయన్ని మనం 24 గంటలు కూడా టార్గెట్ చేస్తూ ఉండాలి అంతే. తెలుగుదేశాన్ని టార్గెట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి. అంతకుమించి వాళ్ళకి ఇంకొక ఎయిమ్, ఒక గోల్ ఏం కనిపించట్లేదు నాకు. ఏమనంటే, నవరత్నాలు అంటారు, ఏం రత్నాలో ఏం రాళ్ళో వాళ్ళకే తెలియాలి. గ్రౌండ్ రియాలిటీ ఇది. ఇంకోటి సెకండ్ థింగ్ ఏమంటారు అనంటే, మమ్మల్ని మించినటువంటి ఏదో సామ్రాజ్యం, రాజ్యాలు పోయి జమానా అయింది, రాజ్యాలు వద్దనే మనం తీసుకొచ్చుకున్నది ఏంటి అనంటే, ఒక ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ అదే రాజ్యాల్లోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఇవాళ రోజున మహిళలకి సంబంధించి, యువకులకు సంబంధించి 0 డెవలప్మెంట్. జీరో డెవలప్మెంట్ అంటాను, రక్షణ లేదు మహిళలకి, ఏమాత్రం కూడా రక్షణ లేదు. వాళ్ళు ఏమన్నా చెప్పను, ఎన్నైనా తీసుకురాలేయండి, ఏదో మేము ఈ చట్టం తీసుకొచ్చాం, ఆ చట్టం తీసుకొచ్చాం అంటారు. కానీ దెర్ ఇస్ నో సెక్యూరిటీ. చాలా ఇన్స్టెన్సెస్ చూసాం మనం, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఇన్స్టెన్సెస్ చూసాం. దానికి కారణం కూడా ఏం చెప్తానంటే, నేను ఎప్పుడైతే, ఇప్పుడు వాళ్ళు రాజ్యం అని అన్నారు కాబట్టి చెప్తాను, యథా రాజా తథా ప్రజ. మీరు ఏ రకంగా అయితే అక్రమాలు చేస్తున్నారో, ఏ రకంగా అయితే మీరు దుర్మార్గాలు చేస్తారో, ఖచ్చితంగా మీ అనుచరులు కూడా అదే పంధా ఫాలో అవుతూ ఉంటారు. దాని పర్యవసానమే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నటువంటి హ్యూజ్ బ్రేకేజ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎవరికి ఎవరికి రక్షణ ఉందో చెప్పండి నాకు. ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎవరికైనా సరే, అది నేను టీడీపీ అనే మాట్లాడట్లా, మనం గుర్తుండుంటే మనం ఏ ఎలక్షన్లు తీసుకున్నా సరే టీడీపీ ఒకటే అని కాదు, బీజేపీ అయినా జనసేన అయినా ఎవరిని కూడా వాళ్ళు నామినేషన్లు కూడా వేసే స్థాయికి కూడా వెళ్ళనివ్వరు. సో ప్రతిపక్షాలకు చెందినటువంటి ఏమంటారు అని అంటే, కార్యకర్తలకు కానీ, ఈవెన్ చాలా చోట్ల మా కేసులో అయితే మీరు చూడనే చూశారు, నాయకులకు కూడా రక్షణ లేదు. ఎవరేం మాట్లాడినా సరే అక్రమ కేసులు బనాయించాలి, వాళ్ళని దుర్మార్గంగా జైల్లో వేయాలి లేదా చంపేయాలి. ఈ రెండే వాళ్ళకి చేతనైంది. ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళకి రక్షణ లేదు, మహిళలకి రక్షణ లేదు, ఆఖరికి దేవుళ్ళకు కూడా రక్షణ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది ఏంటయ్యా అంటే, దేవుళ్ళకు కూడా రక్షణ లేదు. ప్రతీదీ అంటే ఒక డిస్టర్బ్డ్ ఎరీనాను చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఉండేది, ఇవాళ రోజున సిస్టమ్ లేదు. ఇష్టారీతి, ఎవరి ఇష్టం వచ్చింది, నీకు నా మీద కోపం ఉందా, నన్ను చెప్పే, నిన్ను అడిగేవాడు ఉండడు. ప్రొవైడెడ్ నువ్వు అధికార పార్టీకి చెందినటువంటి వాడు అయితే నేను అడిగేవాడు ఉండడు. లేదు, నువ్వు అధికార పార్టీకి చెందినటువంటి వాడివి, నేను ప్రతిపక్షానికి చెందినటువంటి దాన్ని అయితే నీ మీద ఏదన్నా నేను ఒక్క మాట మాట్లాడాను అని అంటే తీసుకెళ్ళి అక్రమ కేసేసి అరెస్ట్ చేసే గొంత లేవకూడదు ఎవరిది కూడాను. ఇట్లాంటి ఒక నిరంకుశమైనటువంటి ఒక పాలన కొనసాగుతుంది.
సరే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు కానీ ఒక ఒక భీతావహ వాతావరణం అంటారు చూసారా ఒక ఆ ఒక ఫ్రైటెండ్ ఎన్విరాన్మెంట్ ఉంది వాళ్ళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేదు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదు స్వేచ్ఛగా అసలు బతికేటువంటి అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.